హలో అండి, ఈరోజు నేను మీ అందరితో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో యాక్చువల్గా ఎటువంటి టాపిక్ తీసుకొచ్చాను అంటే, కొంతమందికి వాళ్ళ వాళ్ళ స్కిన్ టైప్స్ అనేది ఎలా తెలుసుకోవాలో తెలీదు. అలా తెలుసుకోకుండా చాలా ప్రోడక్ట్స్ అనేవి పర్చేస్ చేస్తూ ఉంటారు, యూజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏం యూస్ కూడా ఉండదు. సో ఫస్ట్ మన స్కిన్ టైప్ ఎలాంటిదో తెలుసుకుని ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకోవడం కానీ, లేదంటే హోమ్ రెమెడీస్ ట్రై చేయడం కానీ లాంటివి చేస్తే మీ స్కిన్కి చాలా బాగుంటుంది. సో కొంతమందికి వాళ్ళ స్కిన్ టైప్స్ ఏంటి అనేది ఈజీగా తెలిసిపోతుంది, కొంతమందికి తెలీదు. సో అందుకని చెప్పి ఈరోజు నేను ఈ వీడియో షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ మనకి యూస్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని చెప్పి ఇస్తూ ఉంటారు. సో ఎంత యూస్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని చెప్పినా కానీ మనం ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్యాచ్ టెస్ట్ అంటే మనం మోస్ట్లీ ఇక్కడ చేసుకుంటాము, లేదంటే కాళ్ళపైన చేసుకుంటాము, అలా చేసుకుంటూ ఉంటాము. కానీ మోస్ట్లీ ప్యాచ్ టెస్ట్ చేసుకోండి అంటే ఇక్కడ కానీ, నెక్ పైన కానీ, ఇక్కడ కానీ అప్లై చేసుకోండి. మీకు రిజల్ట్ అనేది చాలా ఈజీగా త్వరగా తెలుస్తుంది. బికాస్ ఇక్కడ ఉండే స్కిన్ టైప్ వేరుగా ఉంటుంది, ఇక్కడ ఈ రెండింటికి ఉన్న స్కిన్ టైప్ వేరుగా ఉంటుంది. సో అందుకని చెప్పి మీరు ఇక్కడే ప్రిఫర్ చేయండి. అది హోమ్ రెమెడీ అయినా సరే, బయట మనం ఏదైనా మార్కెట్లో ప్రోడక్ట్ ఏదైనా తీసుకొచ్చుకున్నా సరే, మీరు ఇక్కడ మాత్రమే ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి, లేదంటే ఇక్కడ చేసుకున్నా పర్వాలేదన్నమాట. సో ఈ రెండు ఈక్వల్గానే ఉంటాయి. అందుకని చెప్పి మీరు ఇక్కడ కానీ చేసుకుంటే మీకు మోస్ట్లీ రిజల్ట్ అనేది వస్తుంది. ఏదైనా ఇచ్చింగ్ కానీ, లేదంటే బర్నింగ్ సెన్సేషన్ కానీ అలాంటివి వస్తే కనుక మీరు డెఫినెట్గా స్టాప్ చేసేయచ్చు. అప్పుడు మీ స్కిన్కి రియల్ బెనిఫిట్ అనేది ఉంటుంది. సో ఈరోజు నేను ఇలాంటిది షేర్ చేయాలనుకున్నాను. అండ్ టాపిక్లోకి వెళ్ళే ముందు, మీరు ఏదైనా హోమ్ రెమెడీస్ ట్రై చేయాలి అనుకుంటే అందులో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకుని మీ స్కిన్ టైప్కి పడుతుందో లేదో అప్పుడు మాత్రమే మీరు మీ స్కిన్ పైన తీసుకెళ్ళండి. లేదు అంటే ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు, అది ప్రోడక్ట్ అయినా సరే, హోమ్ రెమెడీ అయినా సరే. సో ఇప్పుడు అసలు మన స్కిన్ టైప్ అనేది ఎలా తెలుసుకోవాలో నేను మీతో షేర్ చేస్తాను. సో యాక్చువల్గా ఏంటంటే, మనం ఈ స్కిన్ టైప్ని కనుక్కోవడం చాలా అంటే చాలా ఈజీ. జస్ట్ చిన్న లాజిక్తో వెళ్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ముందుగా అసలు మన స్కిన్ టైప్ తెలుసుకోవడానికి ముందు ఎన్ని స్కిన్ టైప్స్ అనేవి ఉంటాయి అది తెలుసుకుందాం. సో నేను మీ అందరితో ఇప్పుడు ఎన్ని స్కిన్ టైప్స్ అనేవి ఉంటాయో షేర్ చేస్తున్నాను. 1 డ్రై స్కిన్, 2 ఆయిలీ స్కిన్, 3 కాంబినేషన్ స్కిన్, 4 నార్మల్ స్కిన్, 5 సెన్సిటివ్ స్కిన్. సో కాంబినేషన్ ఆయిలీ, డ్రై, నార్మల్, సెన్సిటివ్, ఇన్ని స్కిన్ టైప్స్ ఉంటాయి. టోటల్ 5 స్కిన్ టైప్స్ ఉంటాయన్నమాట. సో దీన్ని పర్టికులర్గా ఎలా కనుక్కోవాలి, మన స్కిన్ టైప్ ఏంటో మనకి ఎలా తెలుస్తుంది అంటే కనుక, సో ఫస్ట్ ఒక స్టెప్ ఉంది. అదేంటి అంటే, ఫస్ట్ వచ్చి మనం ఫేస్ అనేది నీట్గా వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ తీసుకోండి. మీరు రెగ్యులర్గా మీరు మీ ఫేస్ వాష్తో ఎలా అయితే మీరు ఫేస్ అనేది వాష్ చేసుకుంటారో అలా వాష్ చేసుకుని ఒక 20 మినిట్స్ అలా వదిలేసేయండి ప్లెయిన్గా. ఇంకా ఏం ఫేస్ పైన మాయిశ్చరైజర్స్ కానీ, లోషన్స్ కానీ అట్లాంటివి ఏమి అప్లై చేయొద్దు. జస్ట్ ప్లెయిన్గా మీ ఫేస్ని అలా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు మీ ప్రొసీజర్ అనేది. సో డ్రై స్కిన్ అయితే ఎలా తెలుస్తుంది, డ్రై స్కిన్ వాళ్ళకైతే ఫేస్ వాష్ చేసుకున్న ఒక 10 to 20 మినిట్స్ తర్వాత స్కిన్ అంతా ముడతలు ముడతలుగా ఉంటుంది. అండ్ అలాగే ఈ చీక్స్ ఏరియా దగ్గర కొంచెం పట్టేసినట్టుగా, స్మైల్ ఇవ్వటానికి కూడా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో ఫ్రీగా వచ్చింది, కొంతమందికి బాగా పట్టేసినట్లుగా, ఈ రెండు కూడా బాగా పట్టేసినట్లుగా, ఇంకా అలాగే ఇదంతా కొంచెం ముడతలు ముడతలుగా అలా ఉంటుందన్నమాట. సో అలా ఉంటే మీ స్కిన్ డ్రై స్కిన్ అయినట్టు. సో అలా ఉంటే కనుక కంపల్సరీగా మీరు డ్రై స్కిన్ వాళ్ళు అయినట్టు. మీరు ఏదన్నా చూస్ చేసుకోవాలి క్రీమ్స్ అనుకుంటే మీ డ్రై స్కిన్కి తగ్గట్టుగా మీరు చూస్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, డ్రై స్కిన్ అంటే కనుక ఈ చీక్స్ అంతా కూడా డ్రైగా అయిపోయి, లైక్ పట్టేసి తెల్ల తెల్లగా పైన ఒక లేయర్స్ లాగా వచ్చేసి ముడతలు ముడతలుగా ఉంటుంది ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత, ఫేస్ వాష్ చేసుకున్న 20 మినిట్స్ తర్వాత. సో అలా ఉంటే కనుక మీకు డ్రై స్కిన్ అయినట్టు. ఇప్పుడు ఆయిలీ స్కిన్ చూద్దాం. ఇప్పుడు ఆయిలీ స్కిన్, సో ఒక టిష్యూ తీసుకోండి. ఈ టిష్యూ తీసుకుని ఇలా పెట్టుకోండి. జస్ట్ 2 to 3 seconds వరకు అలా ఉంచండి. ట్యాప్ చేయండి, ఇలా ఇలా ట్యాప్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేసుకోండి,
ఇక్కడ ట్యాప్ చేసుకోండి అండ్ ఇక్కడ ట్యాప్ చేసుకోండి చూడండి ఇక్కడ సో దీనికి కనుక ఆయిల్ ఆయిలీ ఆయిలీగా అంటుకుంటే మీది ఆయిలీ స్కిన్ అన్నట్టు టోటల్ మీ ఫేస్ అంతా కూడా ఈ టిష్యూని స్ప్రెడ్ చేసుకుని ట్యాప్ చేసుకుంటే మీకు మొత్తం ఆయిలీనెస్గా అనిపిస్తే మీది ఆయిలీ స్కిన్ అన్నమాట సో తెలిసింది కదా ఆయిలీ స్కిన్ ఫేస్ వాష్ చేసుకున్న 20 మినిట్స్ తర్వాత ఈ టిష్యూని ఒకటి తీసుకుని మీ ఫేస్ అంతా ట్యాప్ చేసుకుంటే ఆయిలీనెస్ ఎక్కువగా కనిపిస్తుంది మీకు ఇక్కడ అనుకుంటే ఈ టిష్యూ కనుకుంటే మీది ఆయిలీ స్కిన్ ఇప్పుడు కాంబినేషన్ స్కిన్ చూద్దాం సో కాంబినేషన్ స్కిన్ ఏంటి అంటే ఈ పార్ట్ ఆయిలీనెస్ ఉంటుంది ఈ చీక్ వచ్చేసి పట్టేసినట్లుగా కొంచెం డ్రైగా ఉంటుంది సో ఈ టూ డ్రైగా ఉండి ఇక్కడ ఆయిలీనెస్ ఉంటే మీది కాంబినేషన్ స్కిన్ అన్నట్టు సో మళ్ళీ చెప్తున్నాను కాంబినేషన్ స్కిన్ అంటే రెండు చీక్స్ కూడా డ్రైగా ఉండి ఇక్కడ ఆయిలీనెస్ ఉంటుంది అలాంటి వాళ్ళది కాంబినేషన్ స్కిన్ సో దీని ద్వారా మీరు మీ ప్రోడక్ట్స్ని కానీ లేదు అనుకుంటే మీ హోమ్ రెమెడీస్ని కానీ నీట్గా చూస్ చేసుకోండి ఇప్పుడు నార్మల్ స్కిన్ అన్నమాట నార్మల్ స్కిన్ ఏంటంటే టిష్యూ తీసుకోండి సో మొత్తం మీ ఫేస్ అంతటినీ ట్యాప్ చేసుకోండి ఈ టిష్యూతోటి ఇలా మొత్తం అంతా ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసుకున్నాక ఈ టిష్యూని చూస్తే మీకు ఏమి ఆయిలీనెస్ కానీ ఏమి అనిపించదు అండ్ అలాగే మీ స్కిన్ కూడా డ్రై అయినట్లు కూడా అనిపించదు సో అలా మీకు అనిపిస్తే కనుక అది నార్మల్ స్కిన్ అన్నట్టు మళ్ళీ చెప్తున్నాను టిష్యూని తీసుకుని మీ ఫేస్ అంతా కూడా ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసి పెట్టుకుంటే ఒక 2-3 సెకండ్స్ తర్వాత మీ టిష్యూని మీరు చూస్తే కనుక మీకు ఎటువంటి డ్రైనెస్ అనిపించదు అలాగే ఆయిలీనెస్ కూడా అనిపించదు అలా ఉంటే కనుక మీది నార్మల్ స్కిన్ అన్నట్టు సో ఇలాంటి వాళ్ళు ఏ క్రీమ్ అయినా ఏ సిరమ్ అయినా ఏ హోమ్ మేడ్ క్రీమ్స్ అయినా రెమెడీస్ అయినా యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది స్కిన్ అనేది పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది సో ఇప్పుడు సెన్సిటివ్ స్కిన్ గురించి తెలుసుకుందాం సో సెన్సిటివ్ స్కిన్ ఇది యాక్చువల్గా అసలు ఎవరికీ ఉండకూడదు ఈ సెన్సిటివ్ స్కిన్ అనేది ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అంటే అది కొంతమందికి మెలాగ్లో అంటే మెలాగ్లో రిచ్ క్రీమ్ వేరు మెలాగ్లో వేరు అండ్ ఇంకొకటి కొన్ని హైడ్రోక్వినైన్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి అవి యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది ఇంకా బ్లాక్నెస్ అయిపోయి చాలా డార్క్గా అయిపోయి స్కిన్ ఏది పెట్టుకున్నా కానీ పాజిటివ్గా రెస్పాండ్ అవ్వదు సో అలాంటి వాళ్ళకి స్కిన్ అనేది చాలా రెడ్డిష్ అయిపోయి బాగా సెన్సిటివ్ అయిపోతుంది సో ఇఫ్ మనం ఏదైనా అప్లై చేయాలి అనుకుంటే కూడా చాలా నెగిటివ్గా రెస్పాండ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హోమ్ రెమెడీ తీసుకుని మనం మన స్కిన్ పైన అప్లై చేసుకోవాలి అనుకున్నా కానీ భయం వేస్తుంది ఎందుకంటే అప్లై చేసుకోగానే నెగిటివ్ రియాక్షన్ అనేది చూపిస్తుంది సో అలాంటి వాళ్ళది సెన్సిటివ్ స్కిన్ అన్నమాట సో మోస్ట్లీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఏవి పడితే అవి ఫేస్ పైన కానీ నెక్ పైన కానీ యూజ్ చేయడానికి అవ్వదు సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో యూజ్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ సెన్సిటివ్ స్కిన్ కూడా యూజ్ చేయవచ్చు అని చెప్పినా కానీ మీరు మీ జాగ్రత్తల్లో మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు బికాజ్ మీ స్కిన్ మీ చేతిలోనే ఉంటుంది పక్కన వాళ్ళ చేతిలో అస్సలు ఉండదు సో కొంతమంది సజెస్ట్ చేస్తూ ఉంటారు నువ్వు బీ క్రీమ్ వాడు ఆ క్రీమ్ వాడు తెల్లగా అయిపోతావు నల్లగా అయిపోతావు అలా ఏం పెట్టుకోవద్దు బ్లాక్గా ఉన్నా సరే ఎంత గ్లోయీగా కనిపిస్తున్నాము అనే దాని మీద చూసుకోండి వైట్గా ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏదైనా అప్లై చేసినా కానీ కొంచెం త్వరగా మంచి రియాక్షన్ అనేది రావడానికి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి సో ఏ స్కిన్ టైప్ వాళ్ళని ఆ స్కిన్ టైప్ వాళ్ళు మిమ్మల్ని మీరు లాక్ చేసుకోండి చాలు ఇంకేం అవసరం లేదు సో మనం ఎంత బ్లాక్గా ఉన్నామన్నది మ్యాటర్ కాదు మనం చూడటానికి ఎంత నీట్గా ఉన్నామో ఎంత గ్లోయీగా ఉన్నామన్నది చాలా ఇంపార్టెంట్ సో ముందు మీరు ఎలా కలర్ రావాలి ఎలా తెల్లగా అయిపోవాలి అని ఆలోచించకంటే ఉన్న దానిలోనే ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఎలా నీట్గా కనిపించాలి అనేదాన్నే మీరు గుర్తుపెట్టుకోండి సో ఇదండి ఈరోజు స్కిన్ టైప్స్ గురించి ఇలా షేర్ చేశాను సో హోప్ మీ అందరికీ యూజ్ అవ్వాలని అండ్ మరొకసారి సెన్సిటివ్ స్కిన్ గురించి చెప్తున్నాను సెన్సిటివ్ స్కిన్ అంటే ఏది పెట్టినా వాళ్ళకి పడదు సో అదొక్కటే చిన్న లాజిక్ అన్నమాట వాళ్ళ స్కిన్ పైన ఏది అప్లై చేసినా అవ్వదు
అండ్ నెగిటివ్ రియాక్షన్స్ ఎక్కువ ఇస్తుంది. అందుకని చెప్పి వాళ్ళు ప్యాచ్ టెస్ట్ ప్రతిదీ ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం చాలా అవసరం. అండ్ యూస్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని చెప్పినా కానీ మస్ట్ అండ్ షుడ్గా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. పక్కన వాళ్ళు చెప్పిన క్రీమ్స్ని అస్సలు మీరు నమ్మి మీరు డైరెక్ట్గా మీ ఫేస్ మీద అప్లై చేసుకోకండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు వాళ్ళు చెప్పిన సజెషన్ నచ్చితే మీరు కూడా గూగుల్లో కొంచెం సెర్చ్ చేసుకుని దాన్ని బట్టి మీరు యూజ్ చేయండి. సో నవేడేస్ గూగుల్ ఉంది కదా, సో ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. సో మీరు ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ఉంటే కనుక డెఫినెట్గా మీ మొబైల్స్లోనో లేదంటే ల్యాప్టాప్స్లోనో చెక్ చేసుకుని నీట్గా యూజ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకోండి. హైడ్రోక్వినైన్ బేస్డ్ ఉన్న ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేయండి. మీ స్కిన్ని హెల్దీగా చేసుకోండి. సో ఈరోజు ఇలాంటి ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీ అందరితో షేర్ చేయాలనుకున్నాను. ఐ హోప్ మీ అందరికీ నా వీడియోస్ యూస్ఫుల్ అవ్వాలని. సో ఎంతమందికి యూజ్ అవుతున్నాయో, నా వీడియోస్ ఎంతమందికి వెళ్తున్నాయో నాకైతే తెలీదు. ఇన్ కేస్ మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్ అయ్యి నచ్చితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్కి మీ సపోర్ట్ కావాలి. అండ్ నాకు ఇంకా మోర్ వీడియోస్, మోర్ టాపిక్స్, మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలని ఉంది. బట్ ఏదైనా కొంచెం బ్యాక్ నుంచి ఒక సపోర్ట్ అనేది, అంటే ఫ్యామిలీ సపోర్టో లేదంటే మరో సపోర్ట్ నేను అనట్లేదు, ఇంత చేసినందుకు అట్లీస్ట్ నా వీడియోస్ బయటికి వెళ్ళి కొంతమంది చూసి అక్క ఇలాగా లేదంటే దీనివల్ల ఏంటి యూస్ అలాంటిది ఒక చిన్న మెసేజ్, చిన్న కామెంట్ వచ్చినా కానీ చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. మేబీ వాళ్ళు ట్రై చేయడానికి అడిగారేమో లేదంటే ఇంకోటి ఇంకోటో అని చెప్పి. సో ఇంకా చాలా కామెంట్స్ వల్ల నాకు చాలా పుషప్ వచ్చింది అండ్ బూస్టింగ్ కూడా వచ్చింది. బట్ ఏంటి అంటే నా వీడియోస్ అసలు రీచ్ అవుతున్నాయా లేదా అనేది నాకు తెలియట్లేదు. మోస్ట్లీ నా ఛానల్లో నేను కంటెంట్ని మాత్రమే పెట్టడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ నాకు మీ సపోర్ట్ కావాలి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితేనే, అది కూడా నా కంటెంట్ మీకు నచ్చి మీకు యూస్ఫుల్ అయితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ వీడియోస్ కావాలి అనుకుంటే డెఫినెట్గా నాకు రిక్వెస్ట్ పెట్టండి, నేను డెఫినెట్గా చేసి పెడతాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది నన్ను రిక్వెస్ట్ చేస్తారు, నా కామెంట్ సెక్షన్లో నేను చాలా చూసాను, అక్క ఈ వీడియో చేయవా ఆ వీడియో చేయవా అని. అండ్ బయట నుంచి నన్ను చాలామంది తక్కువ అడుగుతారు అండ్ ఛానల్ టు ఛానల్ వాళ్ళు ఎక్కువ అడుగుతూ ఉంటారనమాట. నేను ఆ వీడియో చాలా కష్టపడతాను, హోంవర్క్ చేస్తాను దాని గురించి, నెక్స్ట్ అప్లోడ్ చేస్తే ఆ పర్సన్ చూడరనమాట. నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే నేను సమ్ మ్యాటర్ గ్యాదర్ చేసి దాని గురించి నేను చదువుకుని మీ అందరితో షేర్ చేసి చెప్తే నెక్స్ట్ డే వాళ్ళు ఆ వీడియో అనేది చూడరు. సో నాకేమనిపిస్తుందంటే, సో వేరే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా నేను అప్లోడ్ చేస్తే అని అనుకున్నాను. సో నాకేంటంటే అవుట్ సైడ్ నుంచి పీపుల్ వచ్చి నన్ను అడిగితే నాకు చేయాలి అన్న కాన్సెప్ట్లో నేనున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే నా ఛానల్లో ఉన్న రెమెడీస్ అన్నీ కూడా నేను చాలా చాలా యూస్ఫుల్ అయ్యేవే పోస్ట్ చేశాను. అండ్ నా ఛానల్లో ఉన్న హోమ్ రెమెడీస్ కూడా మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకునే యూజ్ చేయండి. ఎందుకంటే ముందే చెప్పాను కదా, యూస్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని చెప్పినా కానీ ఎవరికి పడతాయో ఎవరికి పడవో నేనైతే చెప్పలేను. సో మీకు కావాలి అనుకుంటే ప్యాచ్ టెస్ట్ చేసుకుని డెఫినెట్గా యూజ్ చేయండి. నా ఛానల్కి మీ సపోర్ట్ చాలా 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 అవసరం. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ, నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు నేను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. అండ్ నా ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చి యూస్ఫుల్ అయితే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా మీరు ప్రెస్ చేయండి. అండ్ ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన తర్వాత పైన ఆల్ అని ఉంటుంది, ఆ ఆల్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ మీ అందరికీ వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసి నన్ను ఇంతవరకు తీసుకొచ్చినందుకు. అండ్ మరో వీడియోతో నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.